ఇక స్టంట్ల ధరలను ప్రభుత్వం కంట్రోల్ చేయాలన్నారు ప్రతిపక్ష నేతలు. అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో ఈ విషయంపై మాట్లాడిన సభ్యులు దేశంలోని గుండె జబ్బుల బారిన పడుతున్న వాళ్లలో మన రాష్ట్రం వాళ్లే సగం కంటే ఎక్కువ ఉన్నారన్నారు. స్పందించిన మంత్రి లక్ష్మారెడ్డి గుండె జబ్బుల బారిన పడుతున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. హాస్పిటల్స్ పై రెగ్యులర్ గా తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు. స్టంట్ల ధరలు అదుపులో ఉండేలా చూస్తున్నామన్నారు. మొత్తం భారతదేశంలో 33,140 మంది హృద్రోగంతో బాధపడుతూ మరణించినటువంటి వాళ్ళలో అఫీషియల్ సర్వే ద్వారా 18,912 మంది మన తెలంగాణ రాష్ట్రంలోనే హృద్రోగంతో మరణించినటువంటి కఠోరమైనటువంటి వాస్తవాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏ దానికైనా మనం కొనడానికి పోతున్నప్పుడు ఒక 10 రూపాయల వస్తువు నుంచి 10 లక్షల వస్తువు వరకు కూడా ఎంఆర్పి ఉంటుంది అధ్యక్ష. కానీ స్టెంట్స్కి ఎంఆర్పి లేకపోవడం వల్ల అడ్డగోలుగా విచ్చలవిడిగా ఎవరికి వచ్చినట్లు వాళ్ళు స్వతహాగా స్వీయ రేట్ను డిసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది. కనుక దాని నుంచి బయటపడడానికి ఏదైనా ఒకటి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఈ పర్టికులర్ స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్తో ఏదైనా కమిటీ లాగా కానీ ప్యానల్ లాగా కానీ వేసి నియంత్రణ చేస్తే మంచిదని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ నార్మ్స్ను ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ గుండె జబ్బుతో కనుక మనం హాస్పిటల్ పోతే ఈ స్టంట్లు వేసేటువంటి పేరుతో విపరీతంగా వాళ్ళ నుంచి డబ్బు లాగడం మనం చూస్తూ ఉన్నాం. హాస్పిటల్ టు పేషెంట్ వరకు వచ్చే వరకే దాదాపుగా 650 కొన్ని రకాల స్టంట్లు డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్లో 650% లాభం ఉంటా ఉంది వాళ్లకు. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న ధర కన్నా అధునాతన టెక్నాలజీతో పోటీ పడే విధంగా మన దేశంలో కూడా ఇలాంటి స్టంట్స్ను తయారు చేసే స్థాయికి మనం ఎదగాలి. ఎందుకంటే ఇలా ఒక మెడికల్ హబ్గా మన తెలంగాణని ముఖ్యంగా హైదరాబాద్ చెప్పుకుంటా ఉన్నాం. ఈ స్టంట్లు తయారు చేసేటువంటి ఒక యూనిట్ని మన దగ్గర ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రోగులకు ఇంకా సరసమైనటువంటి ధరకు మనకు అందించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట కూడా మీతో మనిచేస్తున్నాను. ఆరోగ్యశ్రీ ద్వారా పొందేటటువంటి ఒక ఉచిత వైద్య సదుపాయంకు అదనంగా పేషెంట్ల వద్ద కొంత మరి కార్పొరేట్ సెక్టర్లో మరి డబ్బులు వసూలు చేస్తున్నట్టు చాలా ఆరోపణలు రావడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఈ స్టంట్ ఏర్పాటుకు సంబంధించి అది డ్రగ్ కోటెడా మెటలా ఏదైనా కానీ నాణ్యత అనేది ఒకేలాగా ఉండేటట్టుగా ఆరోగ్యశ్రీలో మరి ఆ సదుపాయం కల్పిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన మీ దృష్టికి తీసుకొస్తూ మీరు నిమ్స్ పై ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీరు విజిట్ చేయండి. ప్లీజ్ సీ దట్ పేషెంట్స్ ఆర్ నాట్ రిజెక్ట్ చేయకుండా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయం పొందడం మన హక్కుగా భావిస్తాం మనం. అటువంటిది ఏదైతే ఉందో అత్యవసర సేవలు కల్పించడం లోపల నేను స్వయంగా మాట్లాడిన సందర్భాలలో కూడా పేషెంట్లను మేము వెంటిలేటర్ లేస్తారు మీరు చేసుకోమని చేసుకుంటాం తదుపరి ఏమైతే మీదే బాధ్యత అని చెప్పని విధంగా మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఈరోజు చాలా హాస్పిటల్ వాళ్ళు డైరెక్ట్గా అక్కడ వండబెట్టిన తర్వాత మీకు స్టంట్ వేయాలి ఇమ్మీడియట్గా చెప్పండి ఏది ఇది వేస్తేనేమో 5 ఏళ్ళు ఉంటుంది ఇది వేస్తేనేమో 50 ఏళ్ళు ఉంటుంది అని చెప్పి చెప్పేవరకే వాళ్ళు భయపడిపోయి ఈయన బతకాలి కదా అని చెప్పి ఆస్తులు అమ్ముకునైనా సరే మరి మంచిది అయింది సార్ అని చెప్పి ఎవరైనా చెప్తారు అధ్యక్ష. కనుక దానికి ఒక నియంత్రణ అనేది లేదు. కనుక చాలా హాస్పిటల్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాలు జరుగుతున్నటువంటి వాళ్ళపైన ఏమైనా ఇప్పటివరకు ఏమైనా చర్యలు చేపట్టిందా? చట్టంలో కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమైనా మార్పులు తీసుకొచ్చిందా? ప్రతి హాస్పిటల్లో క్యాథలాబ్లు పెట్టి అక్కడ హార్ట్ ఆపరేషన్స్ తర్వాత ఈ స్టంట్లు అన్ని కూడా ఏర్పాటు చేస్తే మళ్ళీ మన గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఆయన మళ్ళీ డబ్బులు ఇచ్చి మన సీఎంఆర్ఎఫ్లో డబ్బులు ఇచ్చి వాళ్ళని మోషించకన్నా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి హెడ్ క్వార్టర్లో కనీసం నియోజకవర్గంలో ఒక హాస్పిటల్లో హార్ట్ అటాక్ వస్తే గ్రామాల్లో ఇమ్మీడియట్ అక్కడ పోతే ఆపరేషన్ అవుతుంది బతుకుతాడని భరోసా కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని చెప్పి ఎప్పుడు చేపడతారో అని మీ ద్వారా అడుగుతున్నా దిశ. ధరల నియంత్రణ పాటించే విధంగా ఆయా హాస్పిటల్స్ కూడా రెగ్యులర్ గా చెక్అప్ చెక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికీ 36 హాస్పిటల్ తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసిన అన్ని ఆసుపత్రులు కూడా ధరల నియంత్రణ పాటిస్తున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో నియమిత ధరలో స్టెంట్లు అందుబాటులో ఉండడానికి వీలుగా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం చేపడుతున్నారు అధ్యక్ష. స్టెంట్ల విషయంలో ప్రజలు కానీ సభ్యులు కానీ భయాలందలు చెందాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఈ హాస్పిటల్ ఇంత ధర ఉండాలి, ఈ సర్జరీకి ఇంత ధర ఉండాలి, ఎక్కడ నియంత్రణ లేదు అధ్యక్ష. దేశం మొత్తం ఉన్నది, అది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యాక్ట్. అది స్టేట్ గవర్నమెంట్ ఏదో అనుకుంటా ఉన్నో దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా యాక్ట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి తప్పకుండా యాక్ట్ను అడాప్ట్ చేసుకుని పూర్తి స్థాయిలో అమలు చేసి చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి ఈ యాక్ట్ అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడడం జరుగుతుంది అధ్యక్ష.